حضور زندہ باد. రెండున్నరగా వస్తా ఉంది, ఎండ తీక్షణంగా ఉంది, అయినా కూడా ఏమాత్రం కాదని చేయడం లేదు ఎండడం. చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు. ఇంతటి ఆప్యాయతలు, ఇంతటి ఆత్మీయతలు. మీ ఆప్యాయతలకు మీ జగన్, మీ బిడ్డ రెండు చేతులు జోడించి నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి, మీ అందరి ఆప్యాయతలకు ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు మీ బిడ్డ, మీ జగన్. కేవలం మూడు రోజుల్లో జరగనున్న కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావివి. జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటి ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ఇది చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. ఇది సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు ఇది అర్థం. అందరూ కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. పొరపాటున చంద్రబాబును నమ్మటము అనంటే కొండ చిలువ నోట్లో తలబెట్టడమే అన్నది. ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇవాళ మీ అందరితో కూడా ఈ విషయాలు చెబుతూ మీ అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీ అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు నేను చెప్తా ఉన్న ఈ మాటలు, ఈరోజు నేను చెప్తా ఉన్న ఈ పనులు, ఈరోజు నేను చెప్తా ఉన్న ఈ మార్పులు, ఇవన్నీ మనం గతంలో ఎప్పుడైనా చూశామా, మనకెప్పుడైనా గతంలో జరిగాయా అన్నది ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెనతో ఈ 59 నెలల్లోనే గతంలో ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్ర చరిత్రను ఎప్పుడూ చూడని విధంగా మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు, మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు వివిధ పథకాల ద్వారా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మరొక్కసారి చెప్తా ఉన్నాను, వివిధ పథకాల ద్వారా
ఏకంగా 270,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి, 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకి, వారి చేతికి నేరుగా డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, ఇలా ఈ మాదిరిగా గతంలో ఎప్పుడైనా, ఇలా ఈ మాదిరిగా గతంలో ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకే నేరుగా వెళ్ళిపోవడం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. జరిగిందా అన్నా? జరిగిందా తమ్ముడు? జరిగిందా తమ్ముడు? జరిగిందా అక్క? జరిగిందా చెల్లెమ్మ? ఎప్పుడు జరగని విధంగా మొట్టమొదటిసారిగా రాష్ట్రం ఏర్పడిన రాష్ట్రం, దశాబ్దాలుగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ప్రభుత్వం వచ్చేంత వరకు కూడా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు ఎన్ని అనంటే 4 లక్షలు. మరి మీ బిడ్డ కాలంలో, ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ వచ్చిన తర్వాత ఏకంగా మరో 231 వేల ఉద్యోగాలు ఇచ్చాడు. మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా మేనిఫెస్టో ఉన్నది. ఈరోజు మొట్టమొదటిసారిగా విశ్వసనీయతకు అనే పదానికి అర్థం తీసుకొచ్చు. మేనిఫెస్టో అన్నది గతంలో మాదిరిగా ఎన్నికలప్పుడు రంగురంగుల కాగితాలిచ్చి, రంగురంగుల అబద్ధాలు చెప్పి ఎన్నికలైపోయిన తర్వాత చెత్తబుట్టలో వేసే రోజుల నుంచి ఏకంగా మేనిఫెస్టో అన్నది ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా భావిస్తూ మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా 99% హామీలను అమలు చేసి నా అక్క చెల్లెమ్మల ఇళ్లకే, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకే ఆ మేనిఫెస్టో పంపించి, అక్క మీరే టిక్కు పెట్టండి, చెల్లెమ్మ మీరే టిక్కు పెట్టండి, అన్న ఇవన్నీ చెప్పాడు, ఇవన్నీ జరిగాయా లేదా మీరే టిక్కు పెట్టండి అని చెప్పి మొట్టమొదటిసారిగా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు పంపించి మీరే టిక్కు పెట్టండి అని చెప్పి అడుగుతా ఉన్న సాంప్రదాయం మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరిగింది అంటే అది 59 నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. నేనిప్పుడు మీ అందరికీ గడగడ, మీ అందరికీ నేను గడగడ కొన్ని పథకాలు చెబుతాను, మీ అందరికీ గడగడ కొన్ని పథకాలు చెబుతాను. నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా, ఇవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఇవి గతంలో ఎప్పుడైనా చూశారా? ఇవి గతంలో ఎప్పుడైనా చేశారా అని నేను మిమ్మల్ని ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మొట్టమొదటిసారిగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ బడులన్నీ మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియం 6వ తరగతి నుంచే క్లాస్ రూమ్లలో ఐఎఫ్పీలు, డిజిటల్ బోధన, మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో 8వ తరగతికి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు, ఇంగ్లీష్ మీడియంతో మొదలు 3వ తరగతి నుంచి ఆ పిల్లలకు టోఫుల్ క్లాసులు, 3వ తరగతి నుంచి ఆ పిల్లలకు సబ్జెక్ట్ టీచర్లు. ఇంగ్లీష్ మీడియంతో మొదలు పెడితే ఏకంగా ఐబీ దాకా ప్రయాణం, గతంలో ఎప్పుడూ జరగని విధంగా పిల్లల చేతుల్లో ఈరోజు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ తెలుగు, పక్క పేజీ మళ్ళీ ఇంగ్లీష్. మొట్టమొదటిసారిగా పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్,
బడులు తెరిచేసరికే పిల్లలకు విద్యా కానుక, బడులల్లో ఇవాళ గతంలో లేని గోరుముద్ద ఇవాళ పిల్లలకు. మొట్టమొదటిసారిగా పిల్లలను బడులకు పంపించేందుకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులకు అమ్మఒడి అనే ఒక పథకం మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉంది. పెద్ద చదువులకు ఏ తల్లి ఏ తండ్రి అప్పుల పాలు కాకూడదు అని ఈరోజు ఏకంగా ఇంజనీరింగ్ చదువుతూ ఉన్న పిల్లలు, డాక్టర్ చదువుతూ ఉన్న పిల్లలు, డిగ్రీ చదువుతూ ఉన్న పిల్లలు, రాష్ట్రంలో ఉన్న ఏకంగా 93% మంది పిల్లలకు ఈరోజు పూర్తి ఫీజులు కడుతూ ఓ జగనన్న విద్యా దీవెన, ఓ జగనన్న వసతి దీవెన. గతంలో ఎప్పుడూ జరగని విధంగా, గతంలో ఎప్పుడూ ఆలోచన చేయని విధంగా కూడా ఎవరు మొట్టమొదటిసారిగా ఈరోజు మన డిగ్రీలలో అనుసంధానంగా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ వారి చేత సర్టిఫైడ్ కోర్సులు, మొట్టమొదటిసారిగా మన డిగ్రీ కోర్సుల్లో మ్యాండేటరీ ఇంటర్న్షిప్. నేను ఇవాళ ఇక్కడ ఉన్న ఇన్ని వేల మంది నా అక్క చెల్లెమ్మలను, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలను, నా అన్నదమ్ములను అందరినీ కూడా అడుగుతా ఉన్నా, గతంలో ఎప్పుడైనా ఇలా పిల్లల మీద ధ్యాస పెట్టి, పిల్లల చదువుల మీద ధ్యాస పెట్టి ఇన్ని విప్లవాలు ఎప్పుడైనా గతంలో జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. జరిగాయా అన్నా? జరిగాయే తమ్ముడు? జరిగాయే తమ్ముడు? జరిగాయా అక్క? జరిగాయే చెల్లెమ్మ? పెద్దప్ప జరిగాయా? అక్క చెల్లెమ్మలు, అక్క చెల్లెమ్మలు తమ కాళ్ళ మీద నిలబడేట్టుగా, నా అక్క చెల్లెమ్మలు తమ కాళ్ళ మీద నిలబడేట్టుగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా నా అక్క చెల్లెమ్మలకు ఓ ఆశర, నా అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ, నా అక్క చెల్లెమ్మలకు చేయూత, నా అక్క చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తాం, నా అక్క చెల్లెమ్మలకు ఒక ఈబీసీ నేస్తాం, నా అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరిటే రిజిస్ట్రేషన్ అందులో కడతా ఉన్నా, ఏకంగా 22 లక్షల ఇల్లు. నేను అడుగుతా ఉన్నా, ప్రతి ఎక్కడ అడుగుతా ఉన్నాను, చెల్లెమ్మను అడుగుతా ఉన్నాను, ప్రతి అన్నను అడుగుతా ఉన్నాను, గతంలో ఎప్పుడైనా కూడా ఈ పథకాలు, ఇన్నిన్ని పథకాలు నా అక్క చెల్లెమ్మల కోసం ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ఉన్నాయా అక్క? ఉన్నాయా అమ్మా? ఉన్నాయా తమ్ముడు? ఉన్నాయా అన్నా? అక్క ఉన్నాయా? గతంలో ఎప్పుడూ చూడని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా అవ్వా తాతలకు ఇంటికే 3000 రూపాయలు పెన్షన్ గతంలో ఎప్పుడైనా జరిగిందా? గతంలో ఎప్పుడైనా జరిగిందా? ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పౌరసేవలు, ఇంటి వద్దకే తలుపు తట్టి పథకాలు. నేను అడుగుతా ఉన్నా, గతంలో ఎప్పుడైనా కూడా ఇలా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. అన్నా వచ్చాయా? ఇంటికే పథకాలు వచ్చాయా? ఇంటి వద్దకే రేషన్ వచ్చాయా? అక్క ఎప్పుడన్నా అవ్వ తాతలకి ఇంటికే పెన్షన్ వచ్చిందా? వచ్చిందా అవ్వ ఇంటికే పెన్షన్? పెద్దమ్మ ఇంటికి పెన్షన్ వచ్చిందా? రైతన్నలకు ఎప్పుడూ జరగని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా ఓ రైతు భరోసా, రైతన్నలకు ఉచిత పంటల బీమా, రైతన్నలకు సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ, రైతన్నలకు పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతన్నలు చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆ రైతన్న కోసం అదే గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ,
నేను అడుగుతా ఉన్నా, ఇలా రైతన్నను ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం, రైతన్న కోసం ఇన్ని పథకాలు పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాను. మీ బిడ్డ జరిగిందా అన్నా? ఒక రైతు భరోసా గతంలో ఉండేదా? పెట్టుబడికి సహాయం అందేదా? స్వయం ఉపాధికి తోడుగా, స్వయం ఉపాధికి తోడుగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు సొంత ఆటోలు సొంత టాక్సీలు నడుపుకుంటూ తమ కుటుంబ భారాన్ని మోస్తా ఉన్న నా డ్రైవర్ అన్నదమ్ములకు ఈరోజు ఓ వాహన మిత్ర. నేతన్నలకు ఈరోజు నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఈరోజు మత్స్యకార భరోసా. ఈరోజు పక్కనే రోడ్లలో ఫుట్పాత్ల మీద కూరగాయలు అమ్ముతా ఉన్నా నా అక్క చెల్లెమ్మలు నా అన్నదమ్ములు, ఇడ్లీలు పోస్తా ఉన్నా నా అక్క చెల్లెమ్మలు నా అన్నదమ్ములు గతంలో ఎవరైనా కూడా వీళ్ళ గురించి పట్టించుకున్నారా అని అడుగుతా ఉన్నారు. మీ బిడ్డ అటువంటి శ్రమజీవులకు, అటువంటి శ్రమజీవులకు, అటువంటి కష్టజీవులకు ఈరోజు ఓ తోడు, ఓ చేదోడు, ఇటువంటివన్నీ కూడా గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాను. మీ బిడ్డ లాయర్లను కూడా సైతం మర్చిపోకుండా లాయర్లకు లానేస్తాం. ఇలాంటి పథకాలు ఎప్పుడైనా గతంలో ఉన్నాయా? ఉన్నాయా అన్నా? అక్క ఉన్నాయా? చెల్లెమ్మ ఉన్నాయా? పెద్దమ్మ ఉన్నాయా? తమ్ముడు గతంలో ఉండేటివా? ఎప్పుడూ జరగని విధంగా ఏ పేదవాడు కూడా తన ఆరోగ్యం బాగోలేక అప్పుల పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి రాకూడదు అని ఆ పేదవాడి ఆరోగ్యానికి రక్షగా విస్తరించిన 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ, పేదవాడికి ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఆ పేదవాడికి ఇబ్బంది కాకూడదు అని చెప్పి ఆ పేదవాడి కోసం ఆరోగ్య ఆసరా, మొట్టమొదటిసారిగా గ్రామంలోనే విలేజ్ క్లినిక్, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్, ఈరోజు ఇంటి తలుపు తట్టుతూ ప్రతి ఒక్కరికి కూడా టెస్టులు చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా మందులు ఇస్తూ ఇంటి వద్దకే ఈరోజు ఆరోగ్య సురక్ష. నేను అడుగుతా ఉన్నా ఇలా పేదవాడి ఆరోగ్యం గురించి ఇంతగా పట్టించుకున్న పరిస్థితులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు. మీ బిడ్డ ఉన్నాయా అన్నా? ఉన్నాయా చెల్లెమ్మ? ఉన్నాయా అక్క? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆ గ్రామంలో ఈరోజు 600 రకాల సేవలు అందిస్తా ఉన్న గ్రామ సచివాలయం అక్కడే కనిపిస్తుంది. అదే గ్రామంలో 60-70 ఇళ్లకు చేయి పట్టుకొని నడిపిస్తూ ఓ వాలంటీర్ వ్యవస్థ, అదే గ్రామంలోనే 4 అడుగులు ముందుకు వేస్తే ఓ ఆర్బీకే వ్యవస్థ, అదే గ్రామంలో 4 అడుగుల తర్వాత ముందుకు వేస్తే ఓ విలేజ్ క్లినిక్, అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకు వేస్తే నాడు నేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం స్కూలు, అదే గ్రామానికే ఫైబర్ గ్రిడ్, అదే గ్రామంలో నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల కోసం అదే గ్రామంలోనే ఓ మహిళా పోలీస్, అదే గ్రామంలోనే ఓ మహిళా పోలీస్, నా అక్క చెల్లెమ్మల కోసం వాళ్ళ ఫోన్లలోనే ఓ దిశ యాప్, ఏ అక్క చెల్లెమ్మ ఆపదలో ఉన్నా ఆ ఫోన్లో ఉన్న దిశ యాప్లో SOS బటన్ నొక్కిన వెంటనే 10 నిమిషాల్లోనే పోలీస్ సోదరుడు అక్కడికి వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని చెప్పి ఆ అక్క చెల్లెమ్మలకు అండగా నిలబడతా ఉన్న పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా ఏవైతే నేను చెప్పాను ఈ లంచాలు లేని వ్యవస్థ, తీసుకొచ్చిన మార్పులు, చెప్పిన ఈ పథకాలు, ఇవన్నీ గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతాను. మీ బిడ్డ ఉన్నాయా అన్నా? ఉన్నాయా అక్క? ఉన్నాయా చెల్లెమ్మ? గతంలో ఎప్పుడైనా ఉన్నాయా?
ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇవన్నీ గతంలో ఎప్పుడూ జరగల, కేవలం మీ బిడ్డ పాలనలో మాత్రమే, 59 నెలల కాలంలో మాత్రమే జరిగాయి. నేను అడుగుతా ఉన్నా మరో వంక ఒక్కసారి చంద్రబాబును చూడమని అడుగుతా ఉన్నా. 14 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా చేశానంటాడు, 3 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు అంటాడు. మరి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, చంద్రబాబు పేరు చెబితే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి చంద్రబాబు అని చెప్పుకుంటాడు. మరి చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచి కానీ ఒక్కటంటే ఒక్క స్కీమ్ కానీ గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏ రెండు చేతులు పైకెత్తారా పై ఇలా 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 ఇలా. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి, 3 సార్లు సీఎం అని చెప్పుకుంటా ఉన్న వ్యక్తి ఆయన పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక మంచి కానీ ఆయన చేసిన ఒక స్కీమ్ కానీ ఏ పేదవాడికి కూడా గుర్తు రాకుండా గుర్తు రావడం లేదనంటే ఆయన పాలన ఎలాంటిదో ఒక్కసారి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ చంద్రబాబుకు అధికారం ఇస్తే ఏం చేస్తాడో మీరే చూడండి. చంద్రబాబుకు అధికారం ఇస్తే ఏం చేస్తాడో మీరే చూడండి. అధికారం వచ్చేదాకా అబద్ధాలు, అధికారం వచ్చేదాకా మోసాలు. అధికారం ఒక్కసారి దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఇది చూడమని అడుగుతా ఉన్నా. 2014 దాకా ఇది ఒక్కసారి చూడండి. 2014లో చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టి 2014లో చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టి ఇది మీ ప్రతి ఇంటికి పంపించాడు. ఇదే ముగ్గురి కూటమితో చంద్రబాబు స్వయంగా సంతకాలు పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్. ఇందులో ముఖ్యమైన హామీలు ఉన్నట్టు మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ చంద్రబాబు ఆ తర్వాత ప్రజలు నమ్మారు. ప్రజలు నమ్మిన తర్వాత ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేస్తే ముఖ్యమంత్రి అయిన ఈ చంద్రబాబు 2014 నుంచి 2019 మధ్య ముఖ్యమంత్రి అయిన ఈ చంద్రబాబు ఆయన స్వయంగా సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ ప్యాంప్లెట్లో చెప్పినవి ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒకటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మిమ్మల్ని. నేను ఒకసారి చదువుతాను ఈ ముఖ్యమైన హామీలంటూ ఆయన చెప్పినది నేను ఒకసారి చదువుతాను. ఇందులో ఒక్కటైనా కూడా చేశాడా లేదా అన్నది మీరే చెప్పండి అని మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు. మొదటిది 87,081 రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తాడబ్బా ఇలా 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 ఇలా. రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. నేను అడుగుతా ఉన్నా 1,000 మంది ఇక్కడ ఉన్నారు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు ఉన్నారు, చంద్రబాబు హయాంలో 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు, 1 రూపాయి అయినా మాఫీ అయిందని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తారు ఇలా 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 ఇలా. మూడో హామీ కూడా ఆడవాళ్ళదే అక్క. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఇక్కడ 1,000 మంది ఉన్నారు. ఆడబిడ్డ పుడితే 25,000 రూపాయలు మహాలక్ష్మి పథకం కింద మీ బ్యాంకుల్లో వేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా 25,000 కదా దేవుడు ఎరుగు, కనీసం 1 రూపాయి అయినా మీ బ్యాంకుల్లో వేశాడా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 ఇలా. ఇంటికో ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి, ప్రతి నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు,
అంటే ప్రతి ఇంటికి 120,000 రూపాయలు. మీలో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అడుగుతాను బిడ్డ. ఇలా 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 అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, అర్హులందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా 3 సెంట్ల స్థలం కదా దేవుడు అరుగు, ఇక్కడ 1,000,000 మంది ఉన్నారు, కనీసం ఏ ఒక్కరికైనా 1 సెంట్ల స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 10,000 కోట్లతో బీసీ సప్లాన్ ఏటా, చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నారు జరిగాయా, ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు చేశాడా, సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నారు జరిగిందా, ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ జరిగిందా, మన నగరిలో ఏమైనా కనిపిస్తా ఉందా, మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ముఖ్యమైన హామీలను అంటూ చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో 5 సంవత్సరాలలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇందులో చెప్పినేటివి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈసారి మాత్రం గట్టిగా పో, 2 చేతులు పైకెత్తాలి, ఈసారి ఇలా 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 మరి ఇలాంటి వ్యక్తులను మరి ఇలాంటి వ్యక్తులను నమ్మచ్చా అని అడుగుతాడు మీ బిడ్డ. ఏమన్నా నమ్మచ్చా అక్క, నమ్మచ్చా ఇలాంటి వ్యక్తులు, నమ్మచ్చా నమ్మచ్చాక ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏమంటా ఉన్నాడు, సూపర్ సిక్స్ అంటా ఉన్నాడు, నమ్మచ్చా నమ్మచ్చా నమ్మచ్చా, సూపర్ సెవెన్ అంటా ఉన్నాడు అక్క, నమ్మచ్చా, ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నాడు, నమ్మచ్చా అన్న, నమ్మచ్చా తమ్ముడు, నమ్మచ్చా అక్క, ఇంటింటికి కేజీ బంగారం అంట నమ్ముతారా, ఇంటింటికి బెంచ్ కారంట, ఇంటింటికి బెంచ్ కారంట నమ్ముతారా, నమ్ముతారా, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి ఇదే చంద్రబాబు ఎన్నికలప్పుడు చెప్పిన హామీలను ఏమీ నెరవేర్చలేదు, మళ్ళా ఈరోజు కేజీ బంగారం అంటా ఉన్నాడు, బెంచ్ కార్ అంటా ఉన్నాడు, సూపర్ సిక్స్ అంటా ఉన్నాడు, సూపర్ సెవెన్ అంటా ఉన్నాడు. ఇలాంటి వ్యక్తుల్ని నమ్మచ్చా లేదా అన్నది మీరే ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, మీ అందరికీ కూడా వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, అవ్వాతాతల పెన్షన్ మళ్ళీ ఇంటికే రావాలన్నా, బటన్లు నొక్కిన తర్వాత అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు మన బడులు బాగుపడాలన్నా, మన వైద్యము మన వ్యవసాయం మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఫ్యాన్ గుర్తు మీద, ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కాలి, 2 బటన్లు నొక్కి 175కు 175 సంధిస్తానాలు, 25కు 25 ఎంపిస్తానాలు, ఒక్కడు కూడా తగ్గేందుకేమీ లేదు, సిద్ధమేనా, మన గుర్తు ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అన్న మన గుర్తు ఫ్యాన్, అక్క మన గుర్తు ఫ్యాన్, తమ్ముడు మన గుర్తు ఫ్యాన్, అక్క మన గుర్తు ఫ్యాన్, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్, చెల్లెమ్మ మన గుర్తు ఫ్యాన్,
మన గుర్తు ఫ్యాన్ అక్క అన్న, మన గుర్తు ఫ్యాన్, మన గుర్తు ఫ్యాన్ అన్న. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడుండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడుండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడుండాలి? సింక్లోనే ఉండాలి. ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ చెబుతూ, నా చెల్లి నా ఎడం వైపున ఉంది రోజమ్మ, అటు నమస్కారం. నా చెల్లి రోజమ్మ మీ పక్కనే ఉంది. మంచి మనసున్నామద, మంచి చేస్తుందన్న సంపూర్ణ నమ్మకం విశ్వాసం నాకున్నాయి. అప్పుడప్పుడు కొంచెం మాట కటువుగానే మనసు మాత్రం వెన్నే. నా చెల్లిని ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ రెండు చేతులు జోడించి పేరు పేరున మీ బిడ్డ ప్రాధాన్యపడతా ఉన్నాడు. నా కుడివైపున రెడ్డప్పన ఉన్నాడు మీ ఎంపీ అభ్యర్థిగా. మంచివాడు సౌమ్యుడు, మంచివాడు సౌమ్యుడు భీష్మాచార్యుడు వంటి వాడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై కూడా ఉంచవలసిందిగా మీ అందరితో కూడా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నా.